నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేస్తున్నారు. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన అంటే సుందరానికి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను జూన్ 8న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని దసరా చేస్తున్నాడు. డిఫరెంట్ లుక్తో నాని కనిపించనున్న ఈ సినిమాను దసరాకే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంచితే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో నాని ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు రాగా అదంతా పుకారేనని నాని స్పష్టం చేశాడు. ఒక్క త్రివిక్రమ్ సినిమానే కాదని, తాను ఏ సినిమాలోనూ గెస్ట్ క్యారెక్టర్స్ చేయడం లేదని చెబుతూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఏ రోలైనా చేయడానికి సిద్ధపడాలన్న నాని గెస్ట్ రోల్ చేయను అని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతిలా అన్ని రోల్స్ చేయాలని సూచించిన నాని తాను చేయను అనడంపై సర్వత్రా నెటిజన్స్ కామెంట్స్ మొదలయ్యాయి. నాని యాక్టింగ్ ఎంత నేచురల్గా ఉంటుందో, తను ఎంత పెద్ద నటుడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఏడాదిలో విడుదలవుతున్న నాని 2 సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ను రాబడతాయో చూడాలి మరి.